అధ్యక్షునిగా గెలిచినట్లు అధికారిక ప్రకటన రాకముందే జో బైడెన్ రంగంలోకి దిగారు. కరోనా మహమ్మారి కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఆయన ఆ హామీని నిలబెట్టుకొన్నారు. 19 మంది డాక్టర్లు సైంటిస్టులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. కోవిడ్ ను ఎలా కంట్రోల్ చేయాలి, వాక్సిన్లు అందరికీ సురక్షితంగా అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ టాస్క్ ఫోర్స్ సూచిస్తుందని బైడెన్ తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ ముందుగా ప్రకటించినట్లుగా ఫలితాలపై కోర్టుకు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. అయితే ట్రంప్ అల్లుడితో పాటు ట్రంప్ సీనియర్ సలహాదారు కూడా ఆయన గౌరవప్రదంగా తప్పుకోవడమే మంచిదని సూచిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ట్రంప్ భార్య మెలానియా కూడా చేరారు. తాజా అధ్యక్ష ఎన్నికలను అమెరికా ప్రజలు విశ్వసించవచ్చని రిపబ్లికన్ నేత మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ అన్నారు. ప్రజల తీర్పు స్పష్టంగా ఉందని ఎన్నికల అనంతరం నాయకులు ప్రజలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ట్రంప్ 7 కోట్ల ఓట్లు పొందడం సాధారణ విషయం కాదని సందేహాలుంటే రీకౌంటింగ్ కోరడంలో తప్పు లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సెకండ్ వేవ్ లో మరింత అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆయా రాష్ట్రాలకు సూచించారు. అగ్రిగోల్డ్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. 20,000 లోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. డిపాజిట్ దారుల వివరాలు వార్డు సచివాలయం ద్వారా సిఐడి, సిఐ సేకరిస్తారని ఏపీ ప్రభుత్వం తెలిపింది. కలెక్టరేట్ ద్వారా అర్హులైన డిపాజిటర్లకు బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను ప్రభుత్వం ఈ రోజు నుంచి రాష్ట్రమంతా విస్తరించనుంది. ఇప్పటికే ఏపీలోని 7 జిల్లాల్లో ఈ పథకం అమలవుతూ ఉండగా మిగిలిన శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఈ పథకాన్ని సీఎం జగన్ ఈ రోజు ప్రారంభిస్తారు. ఈ పథకంలో అదనంగా 234 వ్యాధులు చేర్చగా మొత్తం 2434 వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో తలెత్తిన ఇసుక వివాదం అధికారుల చొరవతో సద్దుమణిగింది. కిన్నెరసాని నదీ ప్రాంతాన్ని ఇరు రాష్ట్రాల అధికారులు పరిశీలించి కొలతలు వేశారు. పశ్చిమ గోదావరి, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల మధ్యలోని ఈ ప్రదేశంలో తెలంగాణ ప్రభుత్వం ఇసుక రవాణాకు అనుమతి ఇచ్చింది. దీనిపై ఏపీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇరు రాష్ట్రాల అధికారులు గ్రామ రెవెన్యూ పట్టణంలోని సరిహద్దులను గుర్తించి వివాదం పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ జీవిత కథను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రముఖ డైరెక్టర్, తలైవ అభిమాని అయిన లింగుస్వామి ఈ బయోపిక్ రూపొందించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. రజనీ అల్లుడు దానిష్ ఈ సినిమాలో రజనీకాంత్ గా నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. బస్ కండక్టర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అరుదైన రికార్డు సృష్టించారు. అతి తక్కువ కాలంలో ట్విట్టర్లో మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరోగా నిలిచారు. తన ఖాతా తెరిచి 233 రోజుల్లోనే ఈ ఘనత సాధించిన తొలి హీరోగా ఘనత సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ లో ఏ హీరో ట్విట్టర్లో ఇంత వేగంగా మిలియన్ ఫాలోవర్స్ ను సాధించలేదు. సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో రానున్న పుష్ప షూటింగ్ కు ముహూర్తం ఖరారైంది. లాక్డౌన్ కారణంగా కొన్ని నెలలు షూటింగ్ వాయిదా పడగా ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ తెలిపింది. షెడ్యూల్ లో రాజమండ్రిలోని మారేడు మిల్లి అడవుల్లో బన్నీపై పలు సన్నివేశాలు చిత్రీకరిస్తారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల కరోనా వైరస్ బారిన పడి కోలుకుంది. కరోనా వచ్చినప్పుడు ఎంతో భయపడ్డాన్ని, చికిత్స పొందుతున్నప్పుడు చనిపోతాను అనే ఆలోచనలు చాలా ఎక్కువగా వచ్చేవన్నారు. కరోనాకు సంబంధించి తీవ్రమైన లక్షణాలు నాలో కనిపించాయి, కానీ వైద్యులే నన్ను బతికించారు. ఆ క్లిష్ట సమయంలో నా తల్లిదండ్రులు నాకెంతో సపోర్ట్ గా ఉన్నారు. ఆ సమయంలో జీవితం ఎంతో విలువైందని అర్థమైంది అంటూ వివరించింది. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. తెలంగాణలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సాధారణం కన్నా 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న పలు ప్రాంతాల్లో 8 నుంచి 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా అత్యల్పంగా కుమరం భీం జిల్లాలో 8.4 డిగ్రీలుగా ఉంది. ఇక ఏపీలోనూ చలి తీవ్రత పెరిగింది. విశాఖ, చింతపల్లిలో ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల కనిష్టానికి పడిపోయాయి.